Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అని ఎవరో వచ్చాడు ఎవరండి బండి సంజయ్ అట మరి ఆయన కెపాసిటీ ఏంటో మరి ఏంటో నాకు తెలియదు కానీ నాకు తెలిసి నేను ఎంక్వైరీ చేస్తే ఆయన ఏదో కార్పొరేటర్ స్థాయి నాయకుడు ఇవాళ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు బైబిల్ పార్టీకి ఓటేస్తారా భగవద్గీత పార్టీకి ఓటేస్తారా ఓహో పెట్టేశావు బైబిల్ పార్టీ భగవద్గీత పార్టీ పోయేగా వచ్చినాయి నాకు అర్థం కాదు బైబిల్ ఖురాన్ భగవద్గీత ఒక పవిత్రమైనవి వాడికి పార్టీ పెట్టేశావు గెలుద్దామనో లేకపోతే ఓట్లు సంపాదిద్దామనో ఎస్ మాది బైబిల్ పార్టీ మాది భగవద్గీత పార్టీ ఎస్ మాది ఖురాన్ పార్టీ మూడు కలిస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీ తప్ప నీలాంటి మతంతో ప్రమేయమున్న రాజకీయ పార్టీ మాది కాదు కాబోదు గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తున్నా అంతేకాదు రెండు కొండల పార్టీకి ఓటేస్తారా ఏడు కొండల పార్టీకి ఓటేస్తాడు అప్పుడే రెండు కొండలు ఏడు కొండలు అసలు తెలుసుకున్నావా నువ్వు సత్యం రెండు కొండలని చంద్రబాబు ఇస్తే కాదు ఏడు కొండలని రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు జీవో తెలుసుకోకుండా మాట్లాడితే ఎలాగూ ఈ బండి సంజయ్ ఎవరు ఏదో మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు కులాల్ని మతాల్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేసేటటువంటి సంకుచితమైన మనస్తత్వం కలిగిన రాజకీయ పార్టీలకి ఈ రాష్ట్రంలో తావు లేదు రాదు అనేది కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ఏదో ఎక్కడో గెలిచాం మతాన్ని పెట్టుకుని ఏదో గెలిచాం ఒక రాష్ట్రంలో మతాన్ని అర్థం పెట్టుకొని అనుకుంటున్నారేమో ఇక్కడ చల్లలు ఇది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్రం ఇది ధర్మం నాలుగు పాదాలు వెళుతున్నటువంటి రాష్ట్రం ఇది అన్ని మతాలను అన్ని కులాలను సమానంగా చూసుకునేటటువంటి రాజకీయ పార్టీ తేలుతుంది త్వరలోనే జరుగుతున్న ఇన్వెస్టిగేషన్స్ అన్నిటికీ సమాధానం వస్తుంది ఇన్వెస్టిగేషన్లో ఎక్కడ ఎవడు రాముడి తల ఎవరు నరికారో శిక్షించబడతాడు ఈ ప్రభుత్వం ఊరుకోదు ఎంక్వైరీ చేస్తున్నది మత ప్రమేయాలతో అధికారాన్ని అద్దం పెట్టుకొని చేసేటటువంటి వాళ్ళకి సరైన సమాధానం చెప్పే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ రాజకీయ పార్టీ ఒక మతానికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీ కాదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇది ఒక అంశం అయితే రెండో అంశం చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఎక్కడ హత్య జరిగితే అక్కడికి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారు హత్య చేయించాడు ఫ్యాక్షనిస్ట్ అని మాట్లాడుతున్నాడు మొన్నే నేను ఎందుకు మాట్లాడుతున్నాడు ఆ విషయం మాట్లాడాలనుకున్నాను ఎందుకంటే మా పక్కనే దాచేపల్లి ఉంది దాచేపల్లిలో అంకుల న్యాయాన్ని ఎవరు మర్డర్ చేశారు కారు వేసుకొచ్చాడు ఈయన ఓ 10 కార్లు 15 కార్లు జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ ఎమ్మెల్యే గారు వాళ్ళు వీళ్ళు చేశారని ఇష్టం వచ్చేది మాట్లాడుతున్నాడు నాకు అర్థం కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడున్నాయా చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి అది పేరేంటో నాకు సరిగా గుర్తులేదు అసలు నువ్వు ఎక్కడ గెలిచావా ఆ గెలవాలా అంటున్నాడు గెలవాలయ్యా అసలు ఎంట్రన్సే గెలవలేదు నువ్వు మంత్రిగా చేసావు 3 సంవత్సరాలు ఎక్కడైనా ఒక్క చోట గెలిచిన తర్వాత 151 సీట్లు ఒంటికి చేత్తో గెలిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడు తప్ప నువ్వు ఎంతకాలం చంద్రబాబు నాయుడు గారు అబ్బాయికి ఏం మాట్లాడితే ఎక్కడోసారి గెలిచినా గెలిచి వచ్చిన తర్వాత మాట్లాడే హక్కు ఉంటుంది ఆ అంకుల్ని హత్య చేసింది ఎవరనే దాని మీద చాలా న్యాయ విచారణ జరుగుతూ ఉన్నది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది మా శాసనసభ్యులు మహేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు దీని మీద ఎంక్వైరీ చేయాలి దీనిలో దోషులు ఎవరైనప్పటికీ కూడా చాలా విషయాలు ఉన్నాయి దానిలో వారికి వీరికి వాటాల దగ్గర తేడా వచ్చిందని అంకులని ఆయన కాస్త బిజినెస్ చేస్తుంటాడని దాని మీద వాళ్ళు కక్షలు పెంచుకున్నారు అందువల్ల చనిపోయిన ఒక వాదన ఎవరైనా ఒకవేళ మా వాళ్ళు ఎవరైనా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఎవరైనా ఉన్నా ఇన్వెస్టిగేషన్లో తేలితే ఎవరినైనా శిక్షించవలసింది అనేటువంటి పద్ధతుల్లో మేము వెళ్తున్నాం అక్కడ మా ఎమ్మెల్యే మహేష్ గారు కూడా ఆల్రెడీ డీజీపీ గారికి చెప్పారు ఎంక్వైరీ చేయమన్నారు ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు దాన్ని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు దయచేసి శవ రాజకీయాలు దేవాలయ రాజకీయాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకునే వారికి ప్రజలు ఇప్పుడు గమనిస్తూనే ఉంటారు వాటికి సమాధానం చెబుతూనే ఉంటారు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం